beautiful actor and Jai Balaya. Coca-Cola, Pepsi. Coca-Cola, Pepsi. Coca-Cola, Pepsi. Thank you. Thank you so much, Uday, for pepping up our crowd. Sri Krishna, Balakrishna, Adbhutamaina Swagatam, Sai Shilpa. Beautiful. Thank you so much once again. Ladies and gentlemen, Nandamuri Simham Adugu Pettindi, Garjanaki Siddhanga Una Nandamuri Abhimanulu. Jai Balayya Anna Mana Ninadam Ikaninchi Maa Moodu Kanipinchani Nalugo Simham Laga Munduku Vachesadu Mana Balayya. Jai 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 Simha. So Jai Balayya Antu Okkasari Malli Ninadistara. Jai Balayya. Jai Jai Balayya. మరి నందమూరి సింహం మనకు అందిస్తున్న జై సింహ సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మన ముందుకు రాబోతోంది. చిరంతన్ భట్ గారి సంగీత దర్శకత్వంలో మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తోంది కావూరి గ్రూప్ అండ్ పవర్డ్ బై వైఎస్టిడిసి అండ్ అదర్ స్పాన్సర్స్ ఫర్ టుడే ఆర్ సెల్కాన్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, బీ న్యూ మొబైల్స్, వర్చ్యూస్ ఆర్ లైఫ్ స్పేసెస్ అండ్ సౌత్ ప్లస్ ఫస్ట్ డిజిటల్ ఛానల్ ఇన్ సౌత్ ఇండియా. వెల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా చిరంతన్ భట్ గారు ఇచ్చినటువంటి మొట్టమొదటి పాటకి సిద్ధంగా ఉన్నారా? బాలయ్య బాబు వచ్చేసారు కాబట్టి ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసే గెస్ట్ ఎవరనుకుంటున్నారు? నందమూరి సింహం తన అభిమానుల్ని గుండెల్లో పెట్టుకుంటుంది, అభిమానుల్ని అందలం ఎక్కిస్తుంది. మొట్టమొదటి పాటని లాంచ్ చేయడానికి అవకాశం ఎవరికి దక్కింది? అభిమానులకే దక్కింది. మరి ఈ పాటని లాంచ్ చేయబోతున్నటువంటి మా అభిమానుల్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. All India Nandamuri Balakrishna fans, conveners Shridhar, Tilak, Satish and Mee Jilla, Ee Jilla, Krishna Jilla Ninchi, Nimagadda Prasad. Nata Simhaniki ee abhimana sandoham todaindi. Mari ee fans andaru kalisi motta modati song ni launch cheyabothunaru abhimanulara. Mee velaadi kotlaadi gontulaki pratirupanga nilchinatundi ee abhimanulaki మీ అందరూ కూడా గొంతు కలపండి. కేఎస్ రవికుమార్ గారు ఈ చిత్ర దర్శకులు, వారు కూడా విచ్చేశారు సూపర్ డూపర్ హిట్స్ అందించినటువంటి మా దర్శకులు. బాలయ్యకి 102వ చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్ గా కానుకగా అందించబోతున్నారు. ఫ్యాన్స్ రెడీనా? సింహమై గర్జించాలి మా నందమూరి జయ సింహ అంటూ మీకు ఇస్తున్న కానుకకి మొట్టమొదటి సాంగ్ రెడీ. అభిమానుల నుంచి ఒక్క మాట, అభిమానులందరి తరపున ఒక మాట, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఆల్ టైమ్ సింహాల కన్నా జై సింహ రెగ్యులర్ సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన నందమూరి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై బాలయ్య.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ ది ఫస్ట్ సాంగ్. చాలా మెత్తగా, శృతి మెత్తగా, అందంగా వచ్చినటువంటి ఈ పాట మీకు నచ్చిందా? ఎస్. మరి ఈ కాంబినేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐకాన్స్ అయినటువంటి ఈ కాంబినేషన్ ని సెట్ చేసింది సి కళ్యాణ్ గారు. మరి ఆయన తెలుగు చిత్రసీమ నుంచి ఎదిగిన నిర్మాతగా మనం అందరం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నారు. ఆ ప్రయాణంలో కొన్ని మచ్చు తునుకలు సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గురించి మీకోసం ఇవ్వబోతున్నాం. హియర్స్ నేవీ ఆన్ సీకే ఎంటర్టైన్మెంట్స్. కష్టే ఫలి అనే పదానికి చక్కని ఉదాహరణ నిర్మాత సి కళ్యాణ్. చిన్న స్థాయి నుంచి మొదలై ఈ రోజు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు ముఖ్యమైన వ్యక్తిగా ఎదిగిన విజయ ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శం. దర్శకత్వ శాఖలో అడుగుపెట్టి సినిమానే నమ్ముకొని అగ్ర నిర్మాతగా ఎదిగారు కళ్యాణ్ గారు. మనస్సును కదిలించే సినిమాలు, కాసులు కురిపించే సినిమాలు నిర్మించిన అగ్ర నిర్మాత సి కళ్యాణ్ గారు. దేశం గర్వించే రీతిలో భారతీయ సినిమా వందేళ్ల పండుగ జరిపి శభాష్ అనిపించుకున్నారు. సినిమా బతకాలి, సినీ కార్మికులు ఎదగాలి అని శ్రమించే శ్రామిక నేత. రావణసురుడి సొంత సోదరి దారుణంగా నా వెంట పడిపడి రచి రచి రంపాన పెట్టకని అంటున్నానే బతిమాలి. వాళ్ళు నోవోని కడితే నీకులా ఉంటుందేమో. నట సింహం బాలకృష్ణతో పరమవీర చక్ర సినిమా నిర్మించి బాలయ్యలోని నట విశ్వరూపాన్ని అభిమానులకు అందించారు. ఇప్పుడు మరోసారి బాలకృష్ణ గారి సింహ గర్జన చూపించేలా జై సింహ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారు సి కళ్యాణ్ గారు. సౌత్ ఇండియన్ ఫిలిం ఫెటర్నిటీ పెద్ద మనిషిగా మరెన్నో విజయ శిఖరాలు అందుకోవాలని ఆశిస్తూ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవచ్చు. సైలెంట్ గా ఉందని కలిగితే చాలా కొరికేస్తుంది. జై 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 సింహ నకిలే ఉగ్రనామ. జై సింహ, జై జై సింహ, జై బాలయ్యా. వెల్, మరి కాసేపట్లో శ్రీ నారా లోకేష్ గారు కూడా రాబోతున్నారు ఈనాటి కార్యక్రమానికి. ఆయనే ఒక ప్రత్యేక అతిథిగా వేదికపై మన సిడీని లాంచ్ అయిపోతున్నారు. వారికి మా స్వాగతం తెలియచేస్తున్నాం. అదిగో వచ్చేస్తుంది వారి కాన్వాయ్. అండ్ ఇప్పుడు లిరిసిస్ట్ శ్రీ భాస్కర భట్ల గారు మన మధ్యలో ఉన్నారు. అందమైన పాటలు వారు రాశారు. శ్రీ భాస్కర భట్ల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్స్ వెల్కమ్ శ్రీ భాస్కర భట్ల గారు. అత్యద్భుతమైన పాటలు మన బాలయ్య సినిమాల్లో పాటలు ఎంత అందంగా ఉంటాయో ఆ పాటలకి కావాల్సిన లిరిక్స్ అంతే పట్టుండాలి. ఆ పట్టుబట్టినటువంటి లిరిక్కి ఒక ఒక దమ్ము ఉండాలి. అలాంటి మా కలం, మా కళానికి బలం. లెట్ మీ వెల్కమ్ శ్రీ భాస్కర భట్ల గారు. హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. సో బాలకృష్ణ గారితో పనిచేయడం, ఆయన సినిమాకు పనిచేయడం ఒక కమర్షియల్ చేతికి 100 మెట్ ఎక్కించినట్టుంటుంది. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. సో రచయితలు అంటే చాలా గౌరవం, కవులు అంటే విపరీతమైన ప్రేమ ఉన్న వ్యక్తి బాలకృష్ణ గారు. సో ఆయనతోటి ఇంకా చాలా సినిమాలు పనిచేయాలని ఉంది. ఇందులో ఒక మెలోడీ సాంగ్తో పాటు
మీ అందరికీ నచ్చే ఒక మాస్ సాంగ్ కూడా రాశాను, అది రిలీజ్ అవుతుంది ఆ రెండు పాటలు కూడా. అలాగే సి కళ్యాణ్ గారు నాకు ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలో పరిచయ నిర్మాత, సో ఆయన బ్యానర్లో పనిచేస్తున్న చాలా హ్యాపీగా ఉంది. గౌతమి పుత్ర శాతకర్ని చూసినప్పుడు చిరంతన్ భట్తో పనిచేయాలి, చాలా మంచి ముజిరేటర్ అనుకున్నాను, ఆ కళ ఈ సినిమాతో నెరవేరింది. అలాగే కేఎస్ రవికుమార్ గారితో, ఆయన పెద్ద తమిళ్లో చాలా పెద్ద డైరెక్టరు, సో వారి కాంబినేషన్ అన్నీ ఈ సినిమాకు కుదరడం చాలా హ్యాపీగా ఉంది. సో నా పాటని తర్వాత లాంచ్ చేస్తారు కాబట్టి ఆ పాట గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవట్లేదు. ఈ చిత్ర కథ మాటలు రాసిన రత్నం గారికి, నాతో పాటు పాటలు రాసిన శ్రీమణి రామదేవ శాస్త్రి అందరికీ పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ భట్ల గారు, మీ పాటను మరికాసే